ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్లో ఆమె కీలక మంత్రి. సిట్టింగ్ స్థానంలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో పక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ నాయకత్వం. మంత్రి కదా, ఏదో ఉద్ధరిస్తారని ద్వితీయ శ్రేణి నేతలు భావించారు. కానీ సీఎం జగన్ పర్యటనలో ఆ మంత్రి డొల్లతనం బయటపడిందని పెదవి విరుస్తున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఆ నేతపై వ్యతిరేకతకు కారణాలేంటి? వాజ్ ది స్టోరీ. పార్టీ ఇన్ఛార్జ్ల మార్పు ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నేతల అలకలు, అసమ్మతితో రాజకీయ దుమారం రేగుతోంది. కొత్త ఇన్ఛార్జ్ తీరు, వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రి విడుదల రజని ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమెకు స్థాన చలనం కలిగింది. సిట్టింగ్ స్థానంలో పార్టీ నేతలతో పాటు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలను వైసీపీ అధినాయకత్వం ఆమెకు అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నిర్వహించిన పార్టీ నేతల పరిచయ కార్యక్రమంలోనే ఆమె సత్తా ఏంటో తేలిపోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దూకుడుగా వ్యవహరిస్తూ అందర్నీ కలుపుకుని పోతారని భావించారు. కానీ వారి ఆశలు వమ్మయ్యాయట. ఇక ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడల ప్రారంభోత్సవానికి సీఎం జగన్ హాజరయ్యారు. నల్లపాడులో సీఎం జగన్ ను కలిసేందుకొచ్చిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధికార పార్టీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. కానీ దీనిపై మంత్రి విడుదల రజని కనీసం స్పందించలేదని కార్పొరేటర్లు మండిపడుతున్నారు. సీఎం జగన్ రెడ్డి గతంలో గుంటూరులో పర్యటించినప్పుడు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి దగ్గరుండి అందర్నీ హెలిప్యాడ్ దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ మంత్రి హోదాలో ఉన్న విడుదల రజని మాత్రం ఆ పని చేయకపోవటంపై పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదల రజని సీఎం దృష్టిని ఆకర్షించటం మినహా తమనేమాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో ఎమ్మెల్యే మద్దాల గిరి తమను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు మంత్రి హోదాలో ఉన్న రజని తీసుకువెళ్లలేరా అని ఫ్యాన్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చిలకలూరిపేటలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం కోసమే విడుదల రజని పనిచేసేవారు అన్న విమర్శలున్నాయి. ఆమె అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందని వైసీపీ నేతల్లో టాక్ నడుస్తోంది. పార్టీ నేతలను పట్టించుకోరనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు తమకు గుర్తింపు, గౌరవం ఉండేవని గుర్తు చేసుకుంటున్నారు. రజనీతో అవమానాలు తప్పడం లేదన్న బాధ వారిలో కనిపిస్తోంది. మంత్రి విడుదల రజని తమకేదో ఉద్ధరిస్తారు అని పార్టీ నేతలు ఊహించుకున్నారు. కానీ ఉపయోగం లేదన్న నిర్ణయానికి ఇప్పుడొచ్చారు. అందర్నీ కలుపుకుని పోయే స్వభావం కూడా లేదని పార్టీలోనే చర్చ సాగుతోంది. ప్రజలతో పాటు పార్టీ క్యాడర్లో ఉన్న వ్యతిరేకత కారణంగా చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కు మార్చినా ఆమె వైఖరిలో మార్పు లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే రజనీ వ్యవహారం ఎలా ఉంటే ఎన్నికల నాటికెలా ఉంటుందో చూడాలి మరి.